మెంటల్ మంగమ్మకు వాషింగ్ మిషన్ తిప్పలు. ఒక ఇంట్లో భార్య భర్తలు ఉండేటోళ్ళు. భర్త గవర్నమెంట్ ఉద్యోగి. అయితే భార్య ఒక్కతే ఇంట్లో పనులు చేసుకునుడు కష్టమైతాందని ఒక పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె పేరు మెంటల్ మంగమ్మ. ఇంటి పేరు మెంటల్, ఒంటి పేరు మంగమ్మ. ఇక ఇంటి పని అంతా చేసి బట్టలు ఉతకనిక పోతుంది పని మనిషి. అక్కడ వాషింగ్ మిషన్లా గిర్రున తిరుగుతున్న బట్టల్ని చూసి మస్తు షాకై, అమ్మగారు అని అరుస్తుంది. ఓనరమ్మ, ఏందే గట్లో రినవ్, ఏమైంది? అమ్మగారు, గా డబ్బల గవి చుట్టూరుగా తిరుగుతున్నాయి, గవి బట్టలేనా చినిగిపోయేటట్టున్నాయి. ఓ సినీ మెంటల్ మంగమ్మ, అది డబ్బా కాదే, వాషింగ్ మిషన్ అంటారు దాన్ని, అది బట్టలు ఉతికేది. బట్టలు ఉతికేదా? మరి దీనికి చేతులు ఏడున్నాయి, సబ్బెట్ల పెడుతుంది చెప్పమ్మా. ఓనరమ్మ నెత్తి మీద చేతులు పెట్టుకొని, మీ ఇంటి పేరు నీకు మస్తు సూట్ అవుతుందే, పో గది మిషన్ అని చెప్తా అంటే చేతులేడున్నాయి సబ్బెట్ల పెడుతుంది అంటవేందే, నీకింట్లో అని ఎక్కువైతుందేమో అని పాపం అని బట్టలు ఉతుకని ఇక వాషింగ్ మిషన్లో వేస్తే నువ్వేమో తిన్న తరగక గింత సతాయిస్తున్నవేందే. ఓ అమ్మగారు, నేనేం సతాయించినా, నాకు మస్తు పనులున్నాయి, ఇక పోతా అని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు పని మనిషి రాగానే ఓనరమ్మ, ఇగో గడ గోడ మీద ఇడిసిన బట్టలున్నాయి ఉతుకో అంటుంది. అప్పుడు గా పని మనిషి, అమ్మగారు చెప్పింది మిషన్లో ఉతుకు అనే కావచ్చు అనుకుని వాషింగ్ మిషన్ గడికి పోతుంది. ఇక పని మనిషికి వాషింగ్ మిషన్ని ఎట్లా వాడాలో తెలియదు, ఎట్లా అని సోచాయిస్తా ఉంటుంది. గప్పుడు వాషింగ్ మిషన్ మాట్లాడుతుంది. ఇగో మెంటల్ మంగమ్మ, నేను ఒక పాట రూపంలో ఎట్లా చేయాలనో చెప్తా, నువ్వు చేసుకుంటా పోయిగ. హాయ్, గట్లనే గట్లనే చెప్పు. వాషింగ్ మిషన్ని ఒక పాట లిరిక్స్తో పని ఎట్లా చేయాలనో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు మూత తీసుకో, నువ్వు సర్పేసుకో, ఇక నీళ్లు పోసుకో, ఇక ఉతుకు చూడు, ఉతుకుతో చూడు, ఉతుకుతో చూడు. ఓ సినీ గింతేనా ఉతుకుడు, ఇన్ని రోజులు నాకు తెలియక నా రెక్కలు ముక్కలైని అనుకుంటది. ఇక గంతల్నే ఓనరమ్మస్తుంది. ఓ సిమెంటల్ మంగమ్మ, ఉతుకుతున్నవానే? ఉతుకుతున్నమ్మగారు, ఇక ఇయల్ట నుంచి ఉతుకుడే ఉతుకుడు. చిలుక పట్టుదల. ఒక జామ తోటలో రామచిలుకల గుంపు నివసిస్తూ ఉండేది. అయితే తోట యజమాని భయంతో ఆ చిలుకల గుంపు అంతా ఆ తోట నుంచి వెళ్లిపోయి వేరే జామ తోటలో గూళ్ళని ఏర్పరచుకున్నాయి. మొదటగా ఉన్న తోటలో రెండు చిలుకలు ఉండిపోతాయి. తన గుంపు అంతా ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియక ఎటు వెళ్లలేక అదే తోటలో ఉండిపోయాయి మిగిలిన రెండు చిలుకలు. ఇక ఆ రెండు చిలుకలు కలిసిమెలిసి ఉంటూ ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవి. అయితే క్రమక్రమంగా సీజన్ మారుతూ ఉండటంతో తోటలో ఉన్న జామ పండ్లు, జామకాయలు అన్నీ అయిపోతూ ఉంటాయి. ఒకరోజు గూడులో ఉన్న రెండు చిలకల్లో ఒక చిలుక జామ పండు తేవడానికి వెళ్తుంది. అయితే తిరిగి వస్తున్న క్రమంలో ఆ చిలుకకు చెట్లలో ఉన్న ఒక తీగ తగిలి ఒక రెక్క విరిగిపోతుంది. అప్పుడు రెండవ చిలుక వచ్చి, రెక్క తెగిపోయిన ఈ చిలుకతో ఉంటే నేను ఆకలితో చచ్చిపోవాల్సిందే, ఇక ఇది ఎలా ఉంటే నాకేంటి అని మనసులో అనుకుని ఆ జామ పండుని నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక గాయంతో ఉన్న చిలుకకు చాలా ఆకలి వేస్తుంది. జామ పండు కోసం చెట్టు మీదకు ఎగిరే ప్రయత్నం చేసినా ఫలితం లేదని అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఆ చిలుకకు ఒక సాలీడు కనిపిస్తుంది. అది చెట్టు కొమ్మ పైన ఉన్న తన గూటికి చేరుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అది ప్రతిసారి కిందకు పడుతూ ఉంటుంది. అలా 4-5 సార్లు పడిపోయాక 6వ సారి తన గూటికి చేరుకుంటుంది. ఇదంతా చూస్తున్న చిలుక కూడా తన ఆకలి తీర్చుకోవడానికి పట్టుదలగా చెట్టుపైకి ఎగరాలని ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించి చివరికి జామ పండుని చేరుకొని తన ఆకలిని తీర్చుకుంటుంది. ఇందులో నీతి ఏంటంటే మనతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఎలా దూరం అవుతారో తెలీదు, కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా మనకు ఏది కావాలి అనుకున్నా పట్టుదలతో ప్రయత్నిస్తేనే అనుకున్నది సాధించగలం. కోడిని ఏమార్చినా తోడేలు. ఒకనొక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది రోజు రాత్రిలు ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి చడి చప్పుడు కాకుండా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయేది. ఒక్కోసారి పంట పొలాలను కూడా నాశనం చేసేది. దానిని పట్టుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా
అది తెలివైనది కావడంతో దాని ఎత్తుగడల ముందు ఎవరూ నిలవలేకపోయేవారు. దాంతో రాత్రి అవుతుందంటే చాలు, ఆ తోడేలుతో ఎప్పుడు ఎవరి ప్రాణానికి ముప్పు వస్తుందోనని ఊళ్ళో ఉన్న సాధు జంతువులన్నీ వణికిపోయేవి. అది ఏ క్షణాన ఎటువైపుగా ఎలా వస్తుందో మనం అంచనా వేయలేకపోతున్నాం. పంట పొలాలను నాశనం చేస్తోంది. దానిని పట్టుకోవడానికి చేసిన ఏ ప్రయత్నము ఫలించలేదు అని ఒకరంటే, పైగా మనం పెంచుకుంటున్న కోళ్ళను కూడా ఎత్తుకుపోయి చక్కగా అడవిలో కూర్చొని తింటోంది, ఏం చేయాలో పాలుపోవడం లేదు అని మరొకరు. ఇలా గ్రామస్తులు చర్చించుకునేవారు. ఉన్నట్టుండి ఒకరోజు ఆ తోడేలు పొలంలో పడినట్టు గ్రామస్తులకు తెలిసింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ తోడేలును ఎవరో చంపేసి ఉంటారని హర్షించారు. ఇదంతా గ్రామస్తులు మాట్లాడుకోవడం ఓ కోడి విని తన పిల్లల దగ్గరకు వచ్చింది. మన అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది. మన శత్రువు తోడేలు పొలాల్లో చరణం లేకుండా పడి ఉందట. ఇక నుండి మీరంతా భయం లేకుండా ఆడుకోవచ్చు, మనమంతా హాయిగా నిద్రపోవచ్చు అని ఆ తల్లి కోడి చెప్పడంతో పిల్లలు ఎగిరి గంతేశాయి. అంతా తోడేలును చూడడానికి పొలానికి చేరుకున్నాయి. చలనం లేకుండా పడి ఉన్న తోడేలను చూస్తూ, హాయ్ హాయ్ బలే బలే, ఇంతకాలం అంత దూరం నుండి దీనిని చూడాలంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు దీన్ని ఇంత దగ్గరగా చూస్తే చాలా సరదాగా ఉంది అని పిల్లలు దాని మీద నుంచి దూకసాగాయి. ఇంతలో ఆ తోడేలు నెమ్మదిగా కదులుతూ, కూడలు మీకు అంత సరదాగా ఉందా అంటూ లేచింది. దాని స్వరం విని భయపడిన కోడి పిల్లలు పరుగున తల్లి దగ్గరకు వెళ్ళిపోయాయి. అరే నువ్వు చచ్చిపోయావనుకున్నామే, చావలేదా అంది కోడి ఆశ్చర్యంగా. పెద్దగా ఆవలించిన తోడేలు, అదేం లేదు మిత్రమా, నిన్న రాత్రి ఓ బుచ్చి కోడి పిల్లను కడుపు నిండా బాగా తిన్నాను, అందుకే కాడ నిద్ర పట్టేసింది అని జవాబిచ్చింది. కోడి వెంటనే కంగారుగా తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఓ కోడి పిల్ల తక్కువైంది. ఇదేమిటి, ఓ కోడి పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అనుకుంది. ఏంటి మిత్రమా, నిన్న రాత్రి నీ పిల్లను ఎత్తుకుపోయి తింటే నీకు తెలియలేదు, కానీ ఒక క్షణం క్రితం నేను ఇక్కడ పడి ఉన్నానని తెలిసి వెంటనే పరిగెత్తుకు వచ్చావు అంది తోడేలు వ్యంగ్యంగా. కోడికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది. చేసేది లేక మిగిలిన పిల్లలను తీసుకుని బాధగా ఇంటి దారి పట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత పర్ల గురించి ఆలోచించాలి. అడవికి రాజైన నీలినక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్నీ అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికానో, నా పిక్కును పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంతం అందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలో దిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది.
తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు. వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అంది కోతి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ వచ్చింది ఎవరో, దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలినక్కను చూసి అన్ని పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడద్దు, నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు. నేను మీ రక్షకుడిని. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, ఇది చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. ఎవరి గొప్ప వారిదే. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా అల్లరిది. అందరినీ ఆట పట్టించి నవ్వుకునేది. ఒకసారి అది అడవిలో వెళ్తా ఉంటే దానికి ఒక బండపైన ఒక చిన్న బల్లి కనిపించింది. అది అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా పాకుతూ ఉంది. అది చూసి నక్క, ఓసే బల్లి, ఇలా నెమ్మదిగా పోతే ఎలా? నన్ను చూడు, ఎంత వేగంగా సరసరా మేపు లెక్క కదులుతున్నాను. నువ్వు నాలా కదలాలంటే ఎప్పటికీ కుదరదేమో అంటూ నవ్వింది. అందుకు బల్లి నవ్వి, ఏమోలే మామా, ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటాది, నీ అంత వేగం నాకు లేదులే అంది. ఆ మాటలకు నక్క, ఏమే ఎవరి గొప్ప వాళ్లకు ఉంటాది అని ఎగతాళిగా అంటున్నావు? ఏమిటే నీ గొప్ప? ఏసి కాలితో ఒక్క తను తన్నానంటే ఎగిరి 7 మైళ్ళు అవతల పడతావు అన్నది కోపంగా. దానికి బల్లి ఏమీ పలకలేదు. అప్పుడు నక్క, అది అలా రాదారికి, నీకు ఏది చేత కాదు. తంతే తనులు తినాలా, తిడితే మాటలు పడాలా, అంతేగాని ఎదురు చెప్పకూడదు అన్నది. ఆ మాటలకు బల్లికి చాలా కోపం వచ్చింది. మామా, మాటలు ఎక్కువైతే ఆయాసం తప్ప ఏమీ మిగలదు. ఒక పని చేద్దాం, అదిగో దూరంగా అక్కడ ఒక కొండ కనపడుతుంది కదా, ఇద్దరము దానిపైకి పోదాం. ఆ కొండ అవతలి వైపు ఎవరు ముందు వేగంగా కిందకి దిగుతారో వాళ్లే గెలిచినట్టు, సరేనా అన్నది. ఆ మాటలకు నక్క సరేనంది. అయితే పోదాం పదా అంది బల్లి. నక్క నవ్వి, ఒసే, నీ నడక నాకు తెలియదేంటి, నువ్వు కొండ మీదకు వచ్చేసరికి వారం దాటుతుంది అన్నది. ఆ మాటలకు బల్లి, చూడు మామా, నేను ఎలా చేరుకుంటానో నీకు ఎందుకు, నీవు వెళ్లేసరికి నేను రాకపోతే నీవే గెలిచినట్టు, సరేనా అన్నది. నక్క సరే అని పాటలు పాడుకుంటూ నెమ్మదిగా కొండ ఎక్కసాగింది. బల్లి పక్కనే చెట్టు మీద ఉన్న ఒక రామచిలుకతో, బావా బావా, కొంచెం నన్ను ఆ కొండ మీద దించవా, ఇక్కడికి దగ్గరలో ఎవరికీ తెలియని చోట ఒక కమ్మని మామిడి పండ్ల చెట్టు ఉంది, నిండుగా కాయలు విరగ కాసాయి, తీయగా గొమగొమలాడుతున్నాయి, అది ఎక్కడుందో నీకు చెబుతా అన్నది. ఆ మాటలు వినగానే రామచిలుకకు నోరూరింది.
సరేనని బల్లిని వీపు మీద ఎక్కించుకుని సర్రున గాల్లోకి ఎగిరింది. నక్క కన్నా ముందే పైన విడిచిపెట్టి ఆ చెట్టు ఎక్కడుందో కనుక్కుంది. నక్కకు బల్లికి పండిన సంగతి తెలిసి అడవిలోని చాలా జంతువులు, ఇదేదో సరదాగా ఉందే, చూద్దాం ఎవరు ఓడిపోతారు అనుకుంటా అవి కూడా పైకి వచ్చాయి. నక్క నెమ్మదిగా ఊగులాడుకుంటూ పైకి వచ్చేసరికి బల్లి కిలకిల నవ్వుతూ కనబడింది. అది చూసి నక్క అదిరిపోయింది. నువ్వెలా వచ్చావు పైకి అని అడిగింది. చూడు మామా, పైకి రావాలంటే కావలసింది తెలివే కాని బలం కాదు. అయినా ఇప్పుడు అనవసరం మాటలు ఎందుకు, రా పోటీకి అని పిలిచింది. జంతువులన్నీ కొండ అవతలి వైపుకు వెళ్లాయి. అక్కడ కొండ ఇటువైపులా ఏటవాలుగా లేదు, సక్కగా నిట్ట నిలువుగా నున్నగా ఉంది. దా మామా దిగుదాం, ముందు ఎవరు దిగితే వాళ్లే గెలిచినట్టు, సరేనా అంది బల్లి. నక్క వంగి చూసింది. దానికి కళ్ళు తిరిగాయి. భయంతో ఒళ్ళు వణికింది. అమ్మో, ఇదేంటి ఎంత నొన్నగా ఉంది, నువ్వంటే ఎలాంటి గోడలైనా చరచకా ఎక్కేయగలవు, కానీ నేను అలా కాదు కదా, పొరపాటును పట్టు తప్పి జారిపడ్డాను, అంతే పచ్చడి పచ్చడి అయిపోతాను అనుకుంటూ వెనక్కి అడుగులు వేసింది. అది చూసి బల్లి నవ్వుతూ, చూడు మామా, అందుకే అన్నది ఎవరి గొప్ప వాళ్లకు ఉంటాది అని. ఈ లోకంలో ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, ఎవ్వరూ తక్కువళ్ళు కాదు. సూది చేసే పని గడ్డపార చేయలేదు, గడ్డపార చేసే పని సూది చేయలేదు, ఏమంటావు అన్నది. జంతువులన్నీ అంటూ నవ్వేశాయి. నక్క సిగ్గుతో తలదించుకుంది. కొమ్ములు తిరిగిన కొర్రెపోతు. ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన కొర్రెపోతు ఒకటి ఉండేది. దానికి పోలెడు పొగరు. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది. నేను మిగిలిన వాటిలా మామూలు గుర్రపోతుని కాదు, మహాబలశాలిని. నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా, ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా. నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది, జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు గొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది. ఇది గమనించిన ఏనుగు, ఈ కొర్రపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, దీనికి తొందరలోనే తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది. మంచి సమయం చూసుకుని ఒకరోజు ఆ గొర్రపోతు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది. మిత్రమా, ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తోకముడిచాయి, కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను. అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు, ఏమంటావు? ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఓ బలవంతుడా, ఎక్కడున్నాడు, నాకు తొందరగా చూపించు అని ఏనుగుని తెగ కంగారు పెట్టేసింది. నాతో రా, నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతుని తీసుకుని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది. పెద్ద కొండని చూపిస్తూ, అదిగో నీ విరోధిని చూడు, ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో, దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు, వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది. ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్ళి తన కొమ్ముడితో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. నాతోనే పోటీనా, నేనేంటో చూపిస్తా, ఈ దెబ్బకు నీవు నుజ్జు నుజ్జు అవడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది. ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది. అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి. విరిగిన కొమ్ములను చూసి లబోదిబోమని పిలిపించింది. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని, ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి, ఇప్పుడు ఏం చేయను, ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది. అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది.